అధ్యాపకుల్ని బోధనేతర సిబ్బందిగా ప్రస్తావించడం తగదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలోని విద్యార్థి సేవా విభాగంలో పనిచేసే అధ్యాపకుల్ని బోధనేతర సిబ్బందిగా ప్రస్తావించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బానోత్ లాల్, ఉపాధ్యక్షుడు డాక్టర్ బానోత్ ధర్మా నాయక్లు తెలిపారు. మంగళవారం ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిబంధనలు పట్టించుకోకుండా ఏది పడితే అది మాట్లాడటం తగదన్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ నియామకం విషయంలో విశ్వవిద్యాలయం బోధనా అధ్యాపకుల సంఘం పేరిట పత్రికలలో ప్రచురితమైన వార్తల్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనల ప్రకారం కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ కింద ఇచ్చే ప్రమోషన్లతో పాటు అన్ని ఇతర సౌకర్యాలు తమకు లభిస్తున్నాయని, అలాంటప్పుడు బోధనేతర సిబ్బంది అని ఎలా ప్రస్తావిస్తారన్నారు. చాలా మందికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు ఇచ్చిన సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ఇలాంటి ప్రకటనలు ఇస్తే సహించేది లేదన్నారు. బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా, అలాగే తెలంగాణ యూనివర్సిటీస్ SC ST టీచర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా తోటి సహచర ఉపాధ్యాయులు నిన్న మీడియాకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అదేమిటంటే, బిఆర్ అంబేద్కర్ ఉపనిషత్తులో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు వీళ్ళు టీచింగ్ కాదు, వీళ్ళు నాన్ టీచింగ్ అని వారు మీడియా మిత్రులకు ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా నా సహచర మిత్రులకు నేను కోరుకున్నది ఒకటే, వాళ్ళ ఫ్యాకల్టీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ప్రొఫెసర్ ఆనంద్ పవర్ గారు, అలాగే డాక్టర్ శ్రీనివాస్ గారు నిన్న ప్రెస్ రిలీజ్ చేసి నాన్ టీచింగ్ వాళ్లకు రిజిస్టార్ పోస్ట్ ఇచ్చారని చెప్పి ఒక అబద్ధమైన వార్తను వాళ్ళు మీడియా మిత్రులకు అందజేయడం జరిగింది. అది ఈరోజు అన్ని సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ప్రచార మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం చేయడం జరిగింది. దానికి సమాధానమే ఈనాటి ప్రెస్ కాన్ఫరెన్స్ మీడియా మిత్రుల సమావేశం. నేను వారికి కోరింది ఒకటే, డియర్ ఫ్యాకల్టీ మెంబర్స్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యాక్ట్ని చదవండి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యాక్ట్లో ఏం రాసిందో దాన్ని తెలుసుకో చదువుకోండి. మనం ప్రతి ఒక్కళ్ళు యాక్ట్ని గౌరవించాలి, అంటే రాజ్యాంగాన్ని గౌరవించాలి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోకూడదు. దయచేసి మా మిత్రులకు నేను ఒకటే చెప్తున్నాను, మేము కూడా యూజీసీ నామ్స్ ప్రకారమే రిక్రూట్ అయిన వాళ్ళం. ఏడీలు కానివ్వండి, డీడీలు కానీ, జడీలు కానివ్వండి, యూజీసీ యాక్ట్ ప్రకారమే సిఏఎస్ ఎఫ్ఐ ప్రమోషన్ పొందిన వాళ్ళం. దేంట్లో మారు మాకు మీరు ఎక్కువ, మేము దేంట్లో మీరు తక్కువ, దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ళు గత 35 సంవత్సరాలు ఏమి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఏ స్వార్థంతో మీరు ఇవ్వడం చేస్తున్నారని దయచేసి ఆలోచించవలసిందిగా నేను ఫ్యాకల్టీ మెంబర్స్ కోరుతున్నా. ముందు కూడా కలిసి పనిచేయాలి, యూనివర్సిటీ అభివృద్ధికి తోడ్పడాలి, ప్రతి ఒక్కరు యూనివర్సిటీ వెళ్ళాలని చెప్పి మీడియా మిత్రులకు ఇప్పుడు ఈ సందర్భంగా నేను ప్రెస్ నోట్ కూడా మీకు అందరికీ అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఫ్యాకల్టీ అసోసియేషన్ వాళ్ళకి మీ విజ్ఞప్తి ఒక్కటే, మీరు దయచేసి ఆలోచించండి. మీరు అనుకుంటున్నట్టు కూడా ఇక్కడ మెజార్టీ మైనార్టీ సమస్య కాదు. ఎవరి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎవరేం చేస్తున్నారు, ఎవరు ఏమున్నారు, ఇవన్నీ ఆలోచించుకొని విద్యార్థులు తోడ్పాటే మా తోడ్పాటు, విద్యార్థుల శ్రేయస్సే మా శ్రేయస్సు, విద్యార్థుల బాగోగులే మా బాగోగులు, విద్యార్థుల విద్యా మొత్తం విద్యార్థుల విద్యే మాకు ముఖ్యం అని ఇవాళ SSB బ్రాంచ్ మా ఏడీ టీడీ జేడీలు అందరూ కృషితో పనిచేస్తున్నారు. మేము ఎల్లవేళలా మిమ్మల్ని కలుపుకోవడానికి ముందుకు వస్తాం, మీరు కూడా మాతో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాం. ఈ విధంగా ముందుకు వెళ్ళాలని కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టే అనేక విద్యా వ్యవస్థల మార్పు సమల మార్పులకు గౌరవ విద్యాశాఖ మంత్రి గారు తోడ్పాటు అందిస్తే అన్ని విధాలు కూడా సమల మార్పుకొని ప్రభుత్వానికి చేతులు అందిస్తూ ప్రభుత్వ సపోర్ట్తో ప్రభుత్వ సహాయంతో యూనివర్సిటీ డెవలప్మెంట్కు మనం కాల చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవేసుకుంటాను.